హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు రైటర్ అండ్ డైరెక్టర్ కనగల జయకుమార్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో ఎప్పుడు కూడా మాకు ఏదో ఒక మంచి స్టోరీ చెప్పి మమ్మల్ని అందరినీ కూడా ఆనందపరుస్తూ ఉంటారు. సో ఈరోజు మా ముందుకు ఎలాంటి స్టోరీని తీసుకొచ్చారు? ఇంతకుముందు మనం ప్రీవియస్ ఎపిసోడ్లో మధురగాయకుడు ఘంటసాల, మధురగాయని సుశీల, రసాలు రాజేశ్వరరావు, స్వర రాజేశ్వరరావు మ్యూజిక్ డైరెక్టర్, వాళ్ళందరూ లెజెండ్స్. వాళ్ళందరూ ఒకే మ్యూజిక్ కాలేజ్ నుంచి వచ్చారు. అవునా? అవును. అది విజయనగరం మహారాజాస్ మ్యూజిక్ కాలేజ్. ఆ విజయనగరం మహారాజాస్ మ్యూజిక్ కాలేజ్ నుంచి వచ్చినటువంటి లెజెండ్స్. అయితే వాళ్ళ గురించి చెప్పడానికి సందర్భం ఏంటంటే, నేను విజయనగరం వాస్తవ్యుణ్ణి. అక్కడ మహారాజాస్ డిగ్రీ కాలేజీలో చదువుకున్నాను నేను. నేను అది ఇంతకుముందు కూడా మనం ప్రస్తావించుకున్నాము. ఆ కాలేజ్ గురించి చెప్పాలంటే చాలా గొప్ప చరిత్ర ఉంది ఆ కాలేజ్కి. అక్కడ మహారాజు గారు ఆంధ్రాలో ఉండేటటువంటి చాలా చాలా గొప్ప కళాకారులందరినీ ఆయన ఇన్వైట్ చేసి వాళ్ళకి వసతి కల్పించి, భోజన వసతి కూడా కల్పించి వాళ్ళందరినీ పోషించారు. సో ఆ రోజుల్లో లలిత కళకి చాలా ప్రసిద్ధి విజయనగరం. ఆ విజయనగరమే విద్యాల నగరం అన్నారు. తర్వాత రాజుగారి కోట ఉంది. కోట ముందు ఒక దిబ్బ ఉంది, అంటే ఒక ఎత్తైనటువంటి స్థలం అన్నమాట. పెద్దది దిబ్బ అంటే చిన్న దిబ్బ కాదు, దాన్ని బొంకులు దిబ్బ అంటారు. అంటే అక్కడ పండితులు, కవులు, వాళ్ళు వీళ్ళు ఉదయం సాయంకాలం పూట చేరి అక్కడ కబుర్లు చెప్పుకుంటారు అనమాట. నేను ఇంత పొడిచాను, నేను అంత పొడిచాను అని కబుర్లు బొంకులు చెప్పుకుంటారంట. అందుకోసం దాన్ని బొంకులు దిబ్బ అని ఇప్పటికీ ఆ ఏరియాని బొంకులు దిబ్బ అనే పేరు దానికి. ఇప్పుడు అక్కడ కూరగాయల మార్కెట్ జరుగుతూ ఉంది. ఆ బొంకులు దిబ్బ ప్రశస్తి ఏంటంటే, ఆ బొంకులు దిబ్బ మీద కూర్చొని గురజాడ అప్పారావు గారు కన్యాశుల్కం అనే నాటకం రాశాడు. ఓకే. విజయనగరం మహారాజు గారి దగ్గర విద్యామంత్రిగా, తర్వాత రాజుగారికి సలహాదారుడిగా వర్క్ చేస్తూ గురజాడ అప్పారావు గారు కన్యాశుల్కం అనేటటువంటి నాటకం రాశారు. ఈ కన్యాశుల్కం నాటకం రాయడానికి ప్రేరణ ఏంటంటే, విజయనగరం మహారాజు అక్కడ ఆ రాజభోగాలు వేరు. అప్పుడు అక్కడ సానిమేళాలు అని ఉండేవి. సానిమేళాలంటే ఈ సానివాళ్ళు తెలుసు కదా, అంటే వ్యభిచారం వృత్తిగా చేసేవాళ్ళు. ఒట్టి వ్యభిచారం వృత్తిగా చేసేవాళ్ళే కాదు, వాళ్ళు వాళ్ళలో మంచి గాయకులు, సంగీతం నేర్చుకునేవాళ్ళు, నృత్యం నేర్చుకునేవాళ్ళు, చాలా గొప్ప గొప్ప కళాకారులు ఉండేవాళ్ళు. పెళ్ళిళ్ళకి ఆ సానిమేళం వచ్చి వాళ్ళు పాట పాడి డ్యాన్స్ చేస్తూ ఉంటే అసలు చూడటానికి చాలా నేత్రానందంగా ఉంటుంది. అది విజయనగరంలో జరిగేవి, నేను చూశాను. సో ఆ వేషంలో కూడా, ఆ సానివాళ్ళలో కూడా అద్భుతమైనటువంటి గాయనిని మణులు నృత్యం చేసేవాళ్ళు, వాళ్ళందరూ డ్యాన్స్ చేస్తూ ఉంటే నీలాంటి కురకారులందరూ వాళ్ళతో సరసాలాడుతూ భలే ఉంటుంది అది అది ఆ సానిమేళం అనేది. సో ఈ సానివాళ్ళకి ఒక టెంపుల్ స్ట్రీట్ అని ఒక స్ట్రీటే ఉండేది ఆ రోజుల్లోనే. ఆ వీధి గుండా వెళితే, ఇప్పుడు నువ్వు ఆ వీధి గుండా వెళ్ళావనుకో, ఏ అబ్బాయి ఇట్లా అని పిలుస్తారు. ఎందుకంటే వాళ్ళ వృత్తి అది. నువ్వు తలంచుకొని వెళ్ళిపోయానుకో, ఓ నల్లగళ్ళ చొక్క అబ్బాయి ఇట్లా అని పిలుస్తారు. సో ఆ విధంగా వాళ్ళ వృత్తి జరిగేదన్నమాట విజయనగరంలో. ఓకే. అయితే రాజుగారికి ఒక ఆలోచన వచ్చింది, వాళ్ళు ఈ వేషవృత్తి చేసి ఎందుకు బతుకుతున్నారు, ఇన్ని ఫ్యామిలీస్ ఉన్నారు, చాలా అందగత్తెలు ఉన్నారు, మంచి నటీమణులు ఉన్నారు, మంచి గాయనీమణులు ఉన్నారు, బాగా డ్యాన్స్ చేసేవాళ్ళు ఉన్నారు, ఇన్ని టాలెంట్స్ పెట్టుకొని ఆ వేషవృత్తిలో ఎందుకు బతుకుతున్నారు, దాని మీద ఒక రీసెర్చ్ చేయండి అని గురజాడ అప్పారావు గారికి, గురజాడ అప్పారావు గారు మంత్రి మహారాజు గారికి, ఓకే, ఆయన ఆదేశించారనమాట. అప్పుడు గురజాడ అప్పారావు గారు, సో వాళ్ళ చరిత్రలన్నీ స్టడీ చేసి వాళ్ళ జీవితాలని బాగా కూలంకషంగా అవగాహన చేసుకుని అప్పుడు కన్యాశుల్కం అనేటటువంటి నాటకం రాశాడు ఆయన. సో ఈ కన్యాశుల్కలో ఇతివృత్తం ఏంటంటే వేష మెయిన్. సో ఆ విధంగా కన్యాశుల్కం నాటకం రాయటానికి అది ఒక గొప్ప ప్రేరణ అన్నమాట. సో రాజుగారు ఇచ్చినటువంటి ఆదేశాన్ని పురస్కరించుకొని
గురజాడ అప్పారావు గారు కన్యాశుల్కం అనేటువంటి చాలా అద్భుతమైన నాటకం రాశారు. అది చాలా పెద్ద నాటకం, ఇంత బౌండ్ అది. ఆ కన్యాశుల్కం నాటకాన్ని జేవి స్వామియాజులు, శంకరాభరణ స్వామియాజులు, వాళ్ళ తమ్ముడు రమణమూర్తి అప్పట్లో హీరోగా చేసిన వాళ్ళు, తర్వాత ఇంకొక బ్రదరు శ్రీరామూర్తి, వాళ్ళందరూ ఎబ్రిడ్జ్డ్ కన్యాశుల్కాన్ని, అంత పెద్ద కన్యాశుల్కాన్ని కాకుండా దాన్ని ఎబ్రిడ్జ్ చేసి దేశం మొత్తం చాలా అద్భుతంగా ఆడారు. అంటే సినిమా కింద తీశారండి? దాని సినిమాగా కూడా తీశారు. సినిమాల్లో రామారావు గారు, సావిత్రి యాక్ట్ చేశారు. నాటకం మాత్రం అద్భుతంగా ఆడింది మాత్రం జేవి స్వామియాజులండి టీమే. తర్వాత నాటకాల్లో అది మొట్టమొదటి నాటకం, దాన్ని ఒక గొప్ప నాటకం, అది మామూలు నాటకం కాదు. అది దాన్ని విజయనగరంలోనే కొన్ని టీములు ఆడే, మొత్తం నాటకాన్ని ఆడే, మొత్తం నాటకాన్ని ఆడితే ఇవాళ మధ్యాహ్నం మొదలు పెడితే నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఆ నాటకం జరిగేది. ఆ ఫుల్ లెంగ్త్ నాటకం ఆడేవాళ్ళు అన్నమాట. ఆ ఫుల్ లెంగ్త్ నాటకాన్ని గురజాడ అప్పారావు గారు రాసినటువంటి నాటకాన్ని యథాతథంగా ఆడితే స్లో కంప్లీట్ వన్ డే పట్టేది. ఆ విధంగా ఆడారు. ఒక టీము దేశం నలుమూలలా తిరిగి ఆడారు కూడా. అంత గొప్ప నాటకం. ఆ నాటకం ఇన్స్పిరేషన్తో ఎన్ని సినిమా కథలు వచ్చాయో, ఎన్ని నాటకాలు వచ్చాయో. అంటే దేశం నలుమూలలా తిరుగుతారు అంటున్నారు కాబట్టి, అంటే తెలుగులో చేస్తారు. తెలుగేది కన్యాశుల్కం అంటే తెలుగే. తెలుగు నాటకం చాలా గొప్ప నాటకం. గురజాడ అప్పారావు మహాకవి, ఆయనే. తర్వాత ముత్యాల సరాలు అనేటటువంటి అద్భుతమైనటువంటి కవితా గేయాలు కూడా రాశాడు. పుత్తళ బొమ్మ పూర్ణమ్మ అనేటటువంటి కవిత గేయాలు కూడా రాశాడు. చాలా అద్భుతమైనటువంటి మహానుభావుడు. ఈ శ్రీశ్రీ ఆరుద్రుడు వీళ్ళందరికన్నా ఆద్యుడు ఆయన. కన్యాశుల్కం నాటకకర్త గురజాడ అప్పారావు. తర్వాత రాజుగారి దగ్గర ఇంకటువంటి మహానుభావులు ఉండేవాళ్ళు అంటే, నేను చదువుకున్న మహారాజేశ్వర డిగ్రీ కాలేజీలో రోణంకి అప్పల స్వామి గారని ఒక మహా స్కాలర్ ఉండేవాడు. ఆయన 10 భాషల్లో నిష్ణాతుడు. 10 భాషల్లో తెలుగు, ద్రవిడియన్ లాంగ్వేజెస్, తర్వాత ఫ్రెంచి, లాటిను, ఇంగ్లీషు, ఈ అన్నిట్లో పండితుడు ఆయన. పండితుడు, వాటిలో ప్రోజన్ పోయిటరీ రాయగలిగినటువంటి సమర్థుడు. ఆయన మాకు మర్చెంట్ ఆఫ్ వెనిస్ ఇంగ్లీష్ డ్రామా చెప్పాడు. అసలు ఆయన డ్రామా చెబుతూ ఉంటే అప్పల స్వామి గారు అసలు క్యారెక్టర్స్ కళ్ళ ముందు అలా కనిపిస్తాయి అన్నమాట. అంత అద్భుతంగా చెప్తాడు. ఇంగ్లీష్ డ్రామా, షేక్స్పియర్ డ్రామాస్ చెప్పేవాడు. ఆయన లెక్చర్ వినటం నా అదృష్టం. ఆయన ఎవరంటే ఆరుద్ర, శ్రీశ్రీ వీళ్ళందరూ ఉన్నారు చూసా, వీళ్ళందరికీ గురువు ఆయన. ఈ కవులందరికీ ఆయన గురువు? ఆయన గురువు. ఓకే. చాలా గొప్ప విద్వాంసుడు ఆయన. మహారాజ్ గారు, ఆయన ఇంగ్లీష్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. ఆయన రోణంకి అప్పల స్వామి గారు, ఆయన్ని మహారాజ్ గారేమో మీరు చాలా మేధావులు, మీరు ప్రిన్సిపాల్గా ఉండండి అన్నాడు. అంటే ఈయన అన్నాడు, చిచి ప్రిన్సిపాల్ గాడిద చాకరి, అదెందుకు నాకు? వాళ్ళు వచ్చారా, వీళ్ళు వచ్చారా, వాళ్ళ అటెండెన్సు, వీళ్ళ అటెండెన్సు, అదే అది గాడిద చాకరి, నేను అది చేయను. ఐ లైక్ టు బి యాజ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్, దట్స్ ఆల్ అని అన్నాడు ఆయన. గొప్ప స్కాలర్ ఆయన రోణంకి అప్పల స్వామి గారు. ఆయన కూడా మహారాజాస్ కాలేజీకి తీసుకొచ్చి మహారాజు గారు ఆ కాలేజీలో పెట్టారన్నమాట, ఆ కాలేజీ ప్రతిష్ట కోసం. అయితే అందులో నుంచి చాలామంది ప్రముఖులు వచ్చారు బయటకు. చాలామంది ప్రముఖుల్ని దేశం నరుమూలల్లో ఎక్కడెక్కడైతే మహా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆయన సంస్థానాల్లో పెట్టుకున్నాడు మహారాజు గారు. లలిత కళల కళా పోషకుడు ఆయన. ఒక విధంగా చెప్పాలంటే ఉత్తరాంధ్ర కృష్ణదేవరాయలు అని చెప్పొచ్చు. కృష్ణదేవరాయలు ఏ విధంగా అయితే లలిత కళని పోషించాడో, అలాగే విజయనగర మహారాజు గారు లలిత కళని పోషించాడు. తర్వాత ఈ రోణంకి అప్పల స్వామి గారు ఎప్పుడు సూట్లో ఉంటాడు. ఆయన సూట్ ఉంటాడు, హ్యాట్ పెట్టుకుంటాడు, కాలేజీకి వస్తాడు. కాలేజీకి వచ్చేటప్పుడు ఈ పాకెట్లో కోట్ జేబులో ఒక బుక్కు పెట్టుకుంటాడు, ఇక్కడ ఒక బుక్ పెట్టుకుంటాడు, మళ్ళీ బుక్స్ పట్టుకుంటాడు. ఆయన పుస్తక పురుగు అన్నమాట. లేకపోతే అన్ని భాషల్లో పాండిత్యం ఏ విధంగా సంపాదించాడు ఆయన? సో అటువంటి గొప్పవాడు.
ఆయనతో పాటు ఆయన కూతురు కూడా ఒకసారి కాలేజీకి కలిసి వస్తుంది. కాలేజీకి దగ్గర ఆయన నడుచుకుంటూ వచ్చేవాడు బుక్స్ ఇలా పట్టుకుని వస్తుంటే, వాళ్ళ అమ్మాయి కూడా కాలేజీలో చదువుకుంటుంది ఆయనతో పాటు వస్తుంది. వస్తుంటే నీలాంటి కుర్రాడు ఆ అమ్మాయిని ఇలాగా చూస్తున్నాడు. నాలాంటి కుర్రాలంటే అప్పుడు మీరే కదా అంటే, నీలాంటి కుర్రాలంటే ఇప్పుడు నువ్వు కుర్రాడివి కదా, నేను కుర్రాని కాదు కదా అందుకుని చెప్తున్నాను. ఇప్పుడు వెంటనే అప్పుల స్వామి గారు, వై ఆర్ యూ స్టేరింగ్ హెర్, యు వాంట్ టు మ్యారీ హెర్ అన్నాడు. అంటే ఎందుకు తెగ అట్టా చూస్తావు, నీకు పెళ్లి చేసుకోవాలనుకున్న ఉందా నీకు అని అన్నాడు. అనేసరికి ఆ కుర్రాడు బిత్తరపోయాడు. సో అంత షూడ్గా, అంత స్ట్రైట్గా, అంత షార్ప్గా ఉండేటటువంటి చాలా గొప్ప మేధావి, చాలా అభ్యుదయ భావాలు కలిగినటువంటి స్కాలరు. ఆ ఇంగ్లీషు సాహిత్యాన్ని అద్భుతంగా చదివినటువంటి మేధావి, అంతటి మేధావి ఇప్పటి వరకు లేరని చెప్పుకోవచ్చు. ఎక్కడ అన్ని భాషలు వచ్చిన వ్యక్తి, అన్ని భాషలు వచ్చిన అన్ని భాషల్లో పాండిత్యం, ప్రోజు రాస్తాడు పోయిట్టు రాయగలడు అటువంటి వాడు. తర్వాత చిత్రకళ, పెయింటింగ్ చిత్రకళాశాల ఉంది విజయనగరంలో. దానికి అది దానికి ప్రతిదానికి మహారాజాస్ మ్యూజిక్ కాలేజ్, మహారాజాస్ డిగ్రీ కాలేజ్, మహారాజాస్ సైన్స్ కాలేజ్, అన్నీ మహారాజు గారి కాలేజీలు పెట్టినవి. మహారాజా చిత్రకళాశాల అని ఒకటి ఉంది, దానికి అంట్యాకుర పైడిరాజు గారని చాలా గొప్ప చిత్రకళాకారుడు ఆయన. సో చాలా గొప్ప మేధావి ఆయన. సో అటువంటి మేధావులందరినీ ఏర్చి కూర్చి తీసుకొచ్చి విజయనగరంలో పెట్టుకుని లలిత కళని పోషించి చేశాడు మహారాజు గారు. అయితే నేను విజయనగరం డిగ్రీ కాలేజీలో చదువుకున్నాను. ఆరప్పల స్వామి గారు మాకు అప్పుడు లెక్చర్ ఇంగ్లీష్ చెప్పేవాడు. మా తమ్ముడు చిత్రకళాశాలలో చదువుకున్నాడు. చదువుకొని అతను డ్రాయింగ్ టీచర్ అయ్యాడు. అక్కడ ఒకసారి సాయంకాలం ఆ చిత్రకళాశాల దగ్గరికి వెళితే అక్కడ ఒక మనిషి సెక్యూరిటీ గార్డులాగా అలా కూర్చుని ఉన్నాడు. సెక్యూరిటీ గార్డులాగా కూర్చుని ఉన్నాడు, కదలటం లేదు. మేము దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ ఆ మనిషి కాదు ఉన్నది, మనిషిలాగా రాళ్ళు పేర్చున్నాయి. ఒక పెద్ద రాయి ఉంది, ఆ రాయి మీద మరొక చిన్న రాయి, మరొక చిన్న రాయి, ఆ విధంగా పేర్చారన్నమాట. మీరు మనిషి అనుకుని వెళ్ళారు? మా మనిషి అనుకున్నాము. సో ఆయన కాలేజ్ ఎంట్రన్సే అంత ఆర్టిస్టిక్గా ఉంటుంది. తర్వాత లోపలికి వెడితే అక్కడి నుంచి ఎంతమంది చిత్రకారులు వచ్చారు. సో అంట్యాకుల పైడిరాజు గారు, ఆయన చాలా గొప్ప ఆర్టిస్టు, అటువంటి ఆయన్ని కూడా తీసుకొచ్చి చిత్రకళాశాలలో పెట్టాడనమాట. తర్వాత సంపత్ కుమార్ అని ఒక మంచి డాన్సర్ ఉన్నాడు విజయనగరంలో. ఆయన మ్యూజిక్ డాన్స్ స్కూల్ కూడా పెట్టాడు. ఆయన చాలా అద్భుతమైనటువంటి డాన్స్ ఫేమస్, దేనికంటే జాలరి నృత్యానికి చాలా ఫేమస్. ఆయనకి ఆంధ్ర జాలరని టైటిల్ కూడా వచ్చింది. ఆయన ఏంటంటే ఓన్లీ ఘటము, తర్వాత మృదంగము, తబల బీట్ మీదే సముద్రంలోకి ఎలా వెళతాడు జాలరి, ఆ సముద్రంలో వల ఎలా వేస్తాడు, ఆ వల వేసేటప్పుడు ఆయన పడే తిప్పలు, ఆ వలకి పెద్ద చేప పడితే ఆ వలను లాగటానికి జరిగేటటువంటి శ్రమ, ఇవన్నీ కళ్ళకు కట్టినట్టు చాలా అద్భుతంగా యాక్ట్ చేసి చూపిస్తాడు అతను ఒక్కడే. తర్వాత ఓన్లీ బ్యాక్గ్రౌండ్లో రిధము, వెనకాతల బ్లూ కర్టెన్, బ్లూ తెర ఉంటుంది, ఆ తెరకి ఒక ఫ్యాన్ పెట్టారు. సో ఆ ఫ్యాన్కి ఏంటంటే ఆ తెర ఇలా కదులుతూ ఉంటుంది, బ్లూ కర్టెన్ కాబట్టి సముద్ర కెరటాల్లాగా ఉంటాయి. మనం అచ్చం ఆ స్టేజ్ మీద ఒక సముద్రంలో ఒక జాలరీ ప్రయాణం చేస్తున్నట్టే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ వేవ్స్ అన్నీ కూడా అట్లా ఆ వేవ్స్ అన్నీ వస్తుంటాయి, ఇతను పడవ వలవేయటం ఇవన్నీ. ఇది విశ్వనాథ్ గారు చూసి శుభ సంకల్పం అనే సినిమాలో ఆ జాలరి వేషం ఉంది కదా, కమల్ హాసన్ అదంతా ఉంది కదా, అతన్ని సంపత్ కుమార్ని రప్పించి అతని ప్రోగ్రామ్ అరేంజ్ చేసి అతని ప్రోగ్రామ్ చూసి అప్పుడు డిజైన్ చేశారనమాట దాన్ని. ఓకే. సో అంత గొప్ప డాన్స్ మాస్టర్ అయినా
మేము రామశ్రీ గారని ఒక మంచి నాటక ప్రయోక్త వైజాగ్ నుంచి ఆయన విజయనగరం వచ్చాడు. సో విజయనగరం వచ్చేటప్పుడు సాయి మహిమల్ అని ఒక షార్ట్ ఫిల్మ్ అవి తీశాం, నేనే చేశాను అది. అందులో యాక్ట్ చేశాడు కూడా ఆయన, సంపత్ కుమార్ అనేటువంటి డాన్స్ మాస్టరు, మంచి హైటు మంచి రంగు, చాలా అద్భుతంగా చేస్తాడు అది. ఆంధ్రజాలని టైటిల్ ఆయనకి. ఓకే. తర్వాత గొప్ప ప్రక్రియ, అప్పట్లో బుర్రకథ ప్రక్రియ, ఆ కుమ్మరు మాస్టర్ అని ఆయన బుర్రకథలో చాలా ఫేమస్. ఆయన బుర్రకథ చెప్తూ ఉంటే ఆ పక్క పక్క ఊళ్ళలో నుంచి ఊళ్ళో బళ్ళు కట్టుకుని వచ్చి చూసేవాళ్ళు అనమాట. ఆయన పేరు కుమ్మరు మాస్టర్. అసలు మనం కూర్చుంటే, అతని బుర్రకథలో కూర్చుంటే అసలు మనల్ని మనం మర్చిపోతాం. అంత నవ్విస్తాడు, సార్ డ్యాన్స్ చేస్తాడు, పాటలు పాడతాడు, జోకులు వేస్తాడు, చాలా అద్భుతంగా ఉంటుంది. కుమ్మరు మాస్టరు అనే అతని బుర్రకథ. బుర్రకథ అంటే మామూలు ప్రక్రియ కాదు. సినిమాలు వచ్చిన తర్వాత వాటి ప్రభావం తగ్గిపోయిందంటే బుర్రకథ చెప్పేవాడు మంచి గాయకుడు అయి ఉండాలి, మంచి డాన్సర్ అయి ఉండాలి, మంచి సమయస్ఫూర్తి ఉండాలి. సో అన్ని స్కిల్స్, అన్ని టాలెంట్స్ ఉంటేనే బుర్రకథ కానీ హరికథ కానీ చెప్పగలిగేటటువంటి సమర్థత ఉండదు. సో అటువంటి గొప్ప బుర్రకథ ఆర్టిస్టు కుమార మాస్టర్ అతని టీము. తర్వాత అతను మెడ్రాసు సినిమాల్లో కూడా వచ్చాడు. కొన్నాళ్ళు చూశాడు, కొన్నాళ్ళు చూసి తర్వాత వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆంధ్రదేశంలో గొప్ప పేరు అతనికి. ఆయన బుర్రకథ చెప్పనటువంటి గ్రామం ఉండదు, అంత ఫేమస్ అతనికి. సో సినిమా దగ్గరకు వచ్చి చేతులు కొట్టే నాకు వేషం ఇస్తారా అని అడగలేడు కదా. సో కొన్నాళ్ళు వచ్చి తిరిగి వెళ్ళిపోయాడు. ఆయన ఒక ప్రముఖుడు. తర్వాత విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం ఆ మూడు జిల్లాల్లో ఎవరన్నా నాటకం వేయాలి అంటే అమ్మాయిని బుక్ చేసుకోవటానికి, హీరోయిన్ని బుక్ చేసుకోవటానికి విజయనగరం రావాలి. ఎందుకంటే విజయనగరంలో లలిత కళలకి పేరు మోసింది కదా. విజయనగరం విద్యాల నగరం అయింది మహారాజు గారి పుణ్యం అని. సో నాటకాలు ఆడే ఆర్టిస్టులు, ఈ సాని వాళ్ళు కూడా ఉన్నారు కదా, అందులో కూడా చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. వీళ్ళంతా విజయనగరంలో ఉండేవాళ్ళు, నాటకాల్లో వేసేటటువంటి అమ్మాయిలు. సో ఎవరు నాటకం ఆడాలన్నా విజయనగరం వచ్చి అమ్మాయిని బుక్ చేసుకుని తీసుకెళ్తారు నాటకం ఆడటానికి. ఆ విధంగా లీలా రాణి అని ఒక ఆర్టిస్ట్ ఉండేది. సో మా ఊర్లో మేము నాటకం ఆడాం, పల్లిపడుచు నాటకం ఆడాం. అమ్మాయిని తీసుకొచ్చారు నాటకం ఆడించడానికి. ఓ సినిమా స్టార్ వచ్చినట్టు ఫీలింగ్, ఓ కుర్రాళ్ళంతా చేరిపోయి. సో అదొక సందడి నాటకం పల్లెటూళ్ళలో, నా కుర్ర బ్యాచ్ అంతా కలిసి నాటకం ఆడదాం అనుకుంటారు, ఒక నాటకం తీస్తారు, హీరోయిన్ని బుక్ చేస్తారు. ఒక్కొక్కడు అంటాడు, రే హీరోయిన్ పక్కన నాకు వేషం ఇస్తే నేను 1000 రూపాయలు ఇస్తానరా అంటాడు. అలాగా ఆ కుర్రకారకంతా అదొక సరదా అనమాట. ఆ విధంగా వచ్చినటువంటి ఒక నటీమణి లీలారాణి. లీలారాణి ఆ తర్వాత అమ్మాయి సినిమాల్లోకి వచ్చింది, చాలా మంచి నటీమణి, చాలా అద్భుతంగా యాక్ట్ చేసేది. అయితే దురదృష్టవశాత్తు ఆవిడ హత్య చేయబడింది. పోతే విజయనగరం నుంచే సత్యప్రియ అనే ఒక ఆర్టిస్ట్ వచ్చింది. సత్యప్రియ ఆవిడ కూడా సినిమాల్లోకి వచ్చింది. సినిమాల్లోకి వచ్చి తెలుగులో చాలా సినిమాలు యాక్ట్ చేసింది. తర్వాత తమిళ్లో చాలా మంచి మంచి క్యారెక్టర్స్ వేసింది. ఆ విధంగా నటీమణులకు కూడా ప్రసిద్ధి. తర్వాత విజయనగరంలో రాఘవ నాటక కళా పరిషత్తు ఉండేది. ఆ రాఘవ నాటక కళా పరిషత్తు తరఫున ప్రతి సంవత్సరం నాటక పోటీలు జరిగేవి. ఆ నాటక పోటీలు జరిగితే ఎక్కడ చుట్టుపక్కల ఊళ్ళ నుంచి, శ్రీకాకుళం నుంచి, పార్వతీపురం నుంచి, తెనాల నుంచి, చిలకలేరుపేట నుంచి, వైజాగ్ నుంచి అందరూ, చాలా టీములన్నీ వచ్చాయి. టీములన్నీ వచ్చి 4-5 రోజులు అద్భుతంగా నాటకాలు ఆడేవాళ్ళు. ఆ నాటకాల పోటీలో బహుమతులు కూడా ఇచ్చేవాళ్ళు. తర్వాత శామ్యుల్ జాన్ అని మా రిలేషన్, ఆయన మా అంకుల్ అవుతారు. ఆయన అపశృతులు అని ఒక నాటకం తీసుకొచ్చాడు ఎక్కడ, చిలకలూరుపేట కళా పరిషత్కి తీసుకొచ్చి ఆడాడు. ఆయన ఆడితే ఆ నాటికి 6 బహుమతులు వచ్చాయి. మీక వాళ్ళకి, ఆ టీంకి. ఓకే. హీఈ్ మై రిలేషన్, హీఈ్ మై అంకుల్. అపశృతుల నాటిక దానికి ఉత్తమ ప్రదర్శన, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి,
ఉత్తమ మొత్తం 6 అంటే మొత్తం అన్ని బ్యాక్ చేశాడు అన్నమాట. మినీ ఆస్కర్. సో అటువంటి నాటక రచయితలు కూడా ఉన్నారు. తర్వాత వైజాగ్లో రావుశ్రేణి గొప్ప నాటక ప్రయక్త, మరో మహంజదారు అటువంటివన్నీ అద్భుతమైన నాటకాలు ఆడిన ఆయన, ఆయన పోటీకి వచ్చేవాడు. తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ నుంచి కె వెంకటేశ్వర గారు, చాలా ఫేమస్ ఆయన కె వెంకటేశ్వరరావు, స్టేజ్ డైరెక్టర్ ఆంధ్ర యూనివర్సిటీ. అంటే అక్కినేని నాగేశ్వరరావు గారిని ఇమిటేట్ చేసే వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో, నాటకాల్లో కె వెంకటేశ్వరరావు గారిని ఇమిటేట్ చేసేవాళ్ళు అంతమంది ఉన్నారు. అంత ఫేమస్ ఆయన, చాలా అద్భుతంగా నాటకాలు ఆడారు. ఒక పక్క రావుజీ, ఒక పక్క కె వెంకటేశ్వరరావు, ఒక పక్క జేవి సోమయాజుడు, వీళ్ళందరూ నాటకాల టీములు పోటాపోటీగా నాటకాలు ఆడేవాళ్ళు అన్నమాట. ఆ నాటకాల నుంచే చాలామంది నటులు మన సినిమా ఫీల్డ్కి వచ్చారు. తర్వాత వేటూరి గురించి మనం విన్నాం, కానీ వీటూరి గురించి ఎవరికి తెలియదు. వీటూరి అని ఒక మంచి రచయిత, పాటల రచయిత, మాటల రచయిత, ఆయన కూడా విజయనగరమే. ఓకే. ఆయన కూడా అక్కడి నుంచి వచ్చేవాడు. సో అంజలి పిక్చర్స్కి ఎక్కువ బాగా వర్క్ చేశాడు ఆయన. ఆదినారాయణరావు అంజలి భక్తి తుకారం అనేటటువంటి సినిమా చేసేటప్పుడు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఆ సినిమాకి ఒక పాట రాశారు, ఘన ఘన సుందర కరుణ రసమందిర అని ఒక పాట రాశారు. సో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఎక్కడికి వెళితే వెనక తోకలాగా నేను వెళుతూ ఉంటాను కదా, వెళ్ళి ఆ కంపోజింగ్కి కూర్చున్నాను. దానికి ఆ కంపోజింగ్లో మ్యూజిక్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఆదినారాయణరావు గారు, అంజలీదేవి, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, వీటూరి గారు, పక్కన నేను. అప్పుడు ఘన ఘన సుందర పాట పాడుతూ ఉంటే నన్ను పాడమన్నారు. నేను కాస్త కూస్త పాడతాను కదా. సో ఆదినారాయణరావు గారు మ్యూజిక్ డైరెక్టర్, ఆయన పెద్దడు అయిపోయాడు, స్వరం అంత ఇదిగా లేదు. సో నన్ను పాడమన్నారు. పాడితే అప్పుడు ఘన ఘన సుందర, నేను మ్యూజిక్ డైరెక్టర్ ఆదినారాయణరావు గారి కంపోజింగ్లో ఘన ఘన సుందర పాట పాడాను. అది నా అదృష్టం. ఓకే. అప్పుడు నేను పాట పాడితే అప్పుడు వీటూరి గారు అడిగారు, బాబు నీ పేరేమిటి అని. కనగాల జయకుమార్ అన్నాడు. మీదేవూరు అన్నాడు. నేను విజయనగరం నుంచి వచ్చానండి అన్న. ఆయన విజయనగరంలో చాలా సంతోషించాడు, చాలా బాగుంది, చాలా జాగ్రత్తగా ఇండస్ట్రీలో ఉండు అని చాలా వాత్సల్యంతో నాకు ఒక సూచన ఇచ్చాడు. అటువంటి వీటూరి మంచి 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 పాటలు రాశాడు, రామారావు గారి సినిమాలు కూడా రాశాడు. ఇటువంటి ప్రముఖులు ఉన్నటువంటి విజయనగరం అన్నమాట అది. తర్వాత రాజుగారి కోట మొత్తం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి ఇచ్చేశాడు. ఇప్పుడు రాజుగారి కోటలో సైన్స్ కాలేజీ, ఉమెన్స్ కాలేజీ, బీడీ కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీ, తర్వాత టెక్నికల్ కాలేజెస్ అన్నీ కోటలోనే. సో మొత్తం కోట మొత్తం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి ఇచ్చాడు. లలిత కళని ఎంత గొప్పగా పోషించాడో అంత గొప్పగా ఎడ్యుకేషన్కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు రాజుగారు. అప్పుడు అశోక్ గజపతి రాజు ఫాదరు పివిజి రాజు గారు, మేము ఉండేటప్పుడు ఆయన బర్త్డే అయితే చుట్టూ ఉండేటటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి అన్ని హాలిడేస్. ఆ హాలిడేస్లో పిల్లలందరూ కోటకు వెళ్ళేవాళ్ళు అన్నమాట, రాజుగారి బర్త్డే, పివిజి రాజుగారి బర్త్డేకి. మాకు ఇంతింత లడ్డు పంచారు అప్పట్లో. పివిజి రాజుగారి పేరు చెప్తే ఆయన పార్టీలు మారినా ఏ పార్టీలో ఉంటే ఆయనే గెలుస్తాడు. తర్వాత వాళ్ళకి కొన్ని వందల ఎకరాలు పూల్ బాగ్ అని ఒకటి తోట ఉంది. ఆ పూల్ బాగ్ భలే గమ్మత్తుగా ఉంటుంది. ఎక్స్కర్షన్స్కి, పిక్నిక్స్కి అన్నిటికీ ఆ పూల్ బాగ్కి వెళ్తాం. పూల తోట అన్నమాట. ఆ పూల తోటలో ఒక ఒంటి స్తంభం మేడలాగా ఉంటుంది. ఆ లోపల ఏంటంటే లోపల బావి ఉంటుంది. బావి చుట్టూ ఈ స్తంభం ఉంటుంది. తర్వాత మీదకి ఎక్కడానికి మెట్లు ఉంటాయి. రాజుగారు ఆయన అలవాటు ఏంటంట, గుర్రం ఎక్కి, గుర్రంతో మెట్ల మీద ఎక్కి మీదన దిగేవాడైన గుర్రం వెనక్కి తిరిగి మెట్లు దిగి కిందకు వచ్చేసేది. అక్కడి నుంచి బావిలో దూకేవాడు రాజుగారు. ఓకే. ఆయనకి క్రీడ.
ఈయన బావిలో దూకి బయటకు వచ్చేసరికి మళ్ళా గుర్రం మెట్లు దిగి కింద రెడీగా ఉండేది. మళ్ళా గుర్రం ఎక్కి మీదకెక్కి మళ్ళీ బావిలో ఎదుకేవాడు. ఆ విధంగా క్రీడ చేసేవాళ్ళంట. మొన్నటి వరకు ఆ బావి ఆ మెట్లు అదంతా ఉంది. తర్వాత ఆ తోటలో మామిడి చెట్లు, పనస చెట్లు, ఎన్ని ఎన్ని రకాల పువ్వులు పళ్ళు ఉండేవి. ఆగస్టు 15th పిక్నిక్లకి వెళ్ళేటప్పుడు పిల్లలందరూ వెళ్ళి ఆ తోటలో కాయలు కోసుకుని తిని చాలా బాగా ఎంజాయ్ చేసి ఉదయం నుంచి సాయంకాలం వరకు చక్కగా ప్రకృతిని ఆస్వాదించి తిరిగి వచ్చేవాళ్ళు అనమాట. అటువంటి అద్భుతమైనటువంటి పూల్ బాగ్ కూడా ఉండేది అక్కడ. తర్వాత ట్యూటోరియల్ కాలేజ్ అనేది నేను మొట్టమొదటి అక్కడే చూశాను. ఇప్పుడు చదువుతూ చదువుతూ మధ్యలో డ్రాప్ అవుట్ అవుతారు కదా, అటువంటి వాళ్ళకి ట్యూటోరియల్ కాలేజీలో వాళ్ళకి సెపరేట్ కోచింగ్ ఇచ్చి వాళ్ళని మెట్రికులేషన్ ఎగ్జామ్కి పంపిస్తారనమాట. అటువంటి ట్యూటోరియల్ కాలేజీ కూడా మొట్టమొదటి రావుస్ ట్యూటోరియల్ కాలేజ్ అని చాలా ఫేమస్ విజయనగరంలో. సో అటువంటి ట్యూటోరియల్ కాలేజ్ కూడా ఉండేది ఆ కోట క్యాంపస్లోనే. తర్వాత విజయనగరంలో చాలా ఫేమస్ ఏంటంటే పైడితల్లి దేవత సంబరాలు జరుగుతాయి. సినిమాను ఉత్సవాలు అని అంటారు. పైడితల్ల అమ్మవారు పండుగ చేస్తారు అక్కడ, చాలా ఫేమస్. అది రాజుగారి కులదైవం అంట. అంటే రాజుగారి తాలూకా ఎవరో ఒక అమ్మాయి చనిపోతే అక్కడ పెద్ద చెరువు అని ఒకటి ఉంది, ఆ పెద్ద చెరువును చనిపోయిందంట. చనిపోతే దానికి ఏదో ఒక కథ ఉంది, నాకు క్లియర్గా తెలీదు. సరే ఆ పడి తల్లి జాత పండగని చేస్తారు. సినిమాను పెద్ద పెట్టి ఆ సినిమాను మీద ఒకతను ఎక్కించి ఆ పైడితల్లి అమ్మవారి పండక్కి ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి జనాలంతా కొంచెం లక్షల మంది వస్తారు పైడితల్లి అమ్మవారి పండక్కి. తర్వాత అక్కడ చాలామంది పేర్లు కూడా పైడితల్లి, పైడప్పలనాయుడు అని పేర్లు కూడా ఉంటాయి. పైడి అంటే బంగారం అని అర్థం. సో దానికి ఈ సినిమాను ఉత్సవం, ఈ సినిమాను మొట్టమొదట రాజుగారి కోట దగ్గరికి వెళ్ళి అక్కడ రాజుగారి ఫ్యామిలీ దర్శనం చేసుకున్న తర్వాత ఊళ్ళో తిరుగుద్ది అనమాట. అది చాలా గొప్ప పండుగ. తర్వాత ఈ రాజుగారి ఆస్తులు కొన్ని ఎక్కడ సింహాచలము సంస్థానం కూడా రాజుగారిది. చాలా చాలా గొప్ప ఆస్తులు విజయనగర మహారాజేశ్వరి. ఆ ఆస్తులన్నింటినీ దానికి ఒక ట్రస్ట్ పెట్టి ఆ ట్రస్ట్ ద్వారా ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఈ కాలేజెస్ ఇవన్నీ నడిపిస్తూ ఆస్తులన్నిటికీ ఒక ట్రస్ట్గా ఉండి ప్రజల ఉపయోగాలకి ఆ ట్రస్ట్ బాగా యాక్టివ్గా పనిచేస్తుందన్నమాట. ఈ విధంగా విజయనగరం విజయనగరం అయ్యి రాజుగారు అనువంశికులు అందరూ కూడా ఆ లలిత కళని పోషించి ఆ విజయనగరానికి చాలా గొప్ప వైభవం తీసుకొచ్చారు. ఇప్పుడు అశోక్ గజపతి రాజుగారు అక్కడే ఉన్నారు. సో ఈ విజయనగరం నుంచి ఇంత అద్భుతమైనటువంటి మేధావులు, కళాకారులు, ఘంటసాల, సుశీల, రాజేశ్వర గారు, మ్యూజిక్ డైరెక్టర్ సత్యం, గురజాడ అప్పారావు గారు, తర్వాత ద్వారం వెంకటస్వామి నాయుడు గారు, తర్వాత అజ్జాడ ఆదిభట్ల నారాయణ దాస్ హరికథ పితామహుడు, తర్వాత బుర్రకథ ఫేమస్ కుమ్మర మాస్టరు, వీటూరి కవి గారు, ఇంతమంది గొప్ప గొప్ప వాళ్ళు విజయనగరం నుంచి వచ్చిన కుమార్ గారు అక్కడ నేను చదువుకోవటం, వాళ్ళందరినీ కొంతమందిని చూడగలగటం నా అదృష్టం. ఈ విధంగా విజయనగర వైభవం, విద్యల వైభవాన్ని తలుచుకుని ఒకసారి మనం ఇంత మంచిటటువంటి సంస్థలు కూడా ఉన్నాయని సంతోషించవలసినటువంటి సమయం. నిజంగా ఎవరికి తెలియకపోవచ్చు సార్, నాకు అడిగితే చాలా మందికి తెలియదు. అంత లలితం రోణంకి అప్పలసాం అంటే ఎవరికి తెలియదు. ఆయన అన్ని భాషల్లో కవిత్వం చెప్పగలడు, ప్రోజు పోయిటరీ రాయగలడు అని తెలియదు. శ్రీశ్రీకి ఆరుద్రకి గురువు అంటే ఆహా అని అంటారు. అలాగే ఘంటసాల, సుశీల, రాజేశ్వర గారు విజయనగరం మ్యూజిక్ కాలేజీలో చదువుకుని వచ్చారన్న సంగతి కూడా కొంతమంది అందరికీ తెలియదు. అక్కడ చాలా మేధావులు మహారాజు గారు పోషించారు వాళ్ళందరినీ, గొప్ప గొప్ప వాళ్ళందరినీ తీసుకొచ్చి అక్కడ పోషించ వాళ్ళు
గొప్పగా వెలిగి వాళ్ళ వాళ్ళ రంగాల్ని సుసంపన్నం చేశారు. ఓకే సార్, చాలా మంచి విషయాలు ఈరోజు మాతో పాటు షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.